చెందిన తమ కుమారుడి పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన 5 లక్షల రూపాయల చెక్ను మంత్రి అంబటి రాంబాబు వెంటనే ఇవ్వాలని పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన పారిశుద్ధ కార్మికుడు అనిల్ తల్లిదండ్రులు కోరారు. 2.5 లక్షలు అడిగితే ఇవ్వలేదని మంత్రి రాంబాబు ఆర్థిక సాయం అందకుండా చేశారని మృతుడి తల్లి గంగమ్మ ఆరోపించారు. సీఎం సహాయ నిధి నుంచి వచ్చిన నష్టపరిహారాన్ని వెంటనే బాధిత కుటుంబానికి అందించాలని జనసేన నేత గాద వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా మా బిడ్డలకు వచ్చిన చెక్కు మాకు ఇస్తే ఇప్పుడు మాకు ఆయన మీదే ఖర్చులు లేవు, మాకు కోపం లేవు. అయ్యా ఆయన ఎవరో మేమెవరో తెలియదు. మా బిడ్డకు వచ్చిన లేదు 5 లక్షలు చెక్కు మాకు ఇస్తే అసలు రానోడికైతే 2,50,000 ఇచ్చావు. అట్లే దయచేసి 5 లక్షలు నాకి మీ మీద అంకోల మీద మాకు ఖర్చులు లేవు, ఆరోపణలు ఏమి లేవు. మా బతుకులు మేము బతికేవాళ్ళం, ఏ పోటు ఆ పోటు తెచ్చుకొని బతికేవాళ్ళం కూడా. ఇప్పుడైతే అసలు ఆ పనులకు కూడా బాగా పోతున్నాం. నేను నీకు దడిసి రాంబాబు గారి దడిసి ఎడిపోతే ఏమంటారో, పనులకు కూడా రామంటారో లేదో ఏం చెప్తారని భయపడి కూడా మేము ఇంటి అద్దె కూడా కట్టుకునే చేతుల్లో లేవు. ఆ వచ్చిన 5 లక్షలు చెక్కు మా పిల్లగాడికి వచ్చింది, నీ కట్టెనికి పంపించాలనిపించింది. నీ మీద మేము ఖర్చు పరపంగా నువ్వు 2,50,000 అడిగావు కాబట్టి, నేను ఈయన అన్నాను కాబట్టి నువ్వు మమ్మల్ని ఇంత ఖర్చు పెట్టావు మా మీద. దేనికయ్యా మేము నీకేమన్నా చేసావు? మాకు నువ్వు ఇంకా ఆ రోజు మాకు 2,50,000 తీసుకుంటానమ్మా నువ్వు నాకు చెప్పారు. ఆ మాట నాకు చెప్పలేదయ్యా. సేటాలు అయితే మాకు ఎప్పుడు వద్దన్నారు. నువ్వు మాకు చెప్పి ఎరగో సవాల్ మీద డబ్బులు నువ్వు తీసుకుంటానని మేము సవాల్ ముగ్గురు సవాలు మా సవాల్ని ఏమి అడుగుతారని మాకు అసలు ఆ మాట ఎవరు తాండవు. నాతో అనలేదు కానీ మిగతా వాళ్ళు నాకు తెలియదు కానీ నా బిడ్డను చూసుకొని ఏడ్చుకోవటమే జరుగుతుంది. ఆ 2,50,000 ఎనక్కి కూడా మాకు ఎవరు చెప్పలేదు. నువ్వు ఒక్క మాట మళ్ళీ నువ్వు జనసేన వాళ్ళకి అడిగిపోయి అబద్దాలు చేస్తున్నావు అనే మాట కూడా అసలు అబద్దం. మాకెవరు చెప్పారు? నేను నా మనసుకి బాధ కలిగింది. నా బిడ్డ చచ్చిపోయాడు, 5 లక్షలు డబ్బులు వచ్చినాయి. ఆ వచ్చినట్లు 2,50,000 నువ్వు అడిగావు వాళ్ళకి ఇవ్వాలని. వాళ్ళు పోయి అడిగా చేయటం వాళ్ళు మాకు అవసరం లేదన్నారు. నువ్వు అవసరం అన్నావు కాబట్టి నీకు నేను ఈయన అయ్యా అనేక నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చాను. కానీ నేను చేసిన తప్పులేలో నేను చేసిన పొరపాట్లేదు నాకెవరు నేర్పలేదు, ఎవరు చెప్పలేదు. అయ్యా నాకెవరు ఏ రకంగా ఇట్లా చెప్పాలని నాకు అబద్దాలు చెప్పారు గారు. నాకొక్కతే ఇంక బిడ్డ ఉంది, ఆ బిడ్డ సాక్షి చెప్పుకుంటున్నాను. నేను నాకెవరు ఇది ఎత్తు చెప్పమ్మని ఎవరు ఎరగరు. నా మనసులో నా బాధ కలిగింది. నువ్వు ఈటన్నావు కాబట్టి నేను ఇంత దాకా వచ్చే లేకపోతే అసలు నువ్వు ఇస్తే ఎందుకయ్యా ఇంత దూరం బాగా పాముగా. రాంబాబు గారు ఇప్పటికైనా దయచేసి 5 లక్షలు నాకు ఇచ్చి ఏదో మమ్మల్ని తయారు చేస్తే మేము నీ మీద మాకు అసలు ఎక్కమంటే ఏమి లేవయ్యా. మాకు ఎవరి గురించి లేవు బాధ. అదే మా డబ్బులు మాకు ఇప్పించు. మంత్రి గారి నుంచి జరిగిన అన్యాయం గురించి యావత్ రాష్ట్రం మొత్తం తెలుసు. మీ అందరికి కూడా ఎందుకంటే మీరే కాబట్టి ప్రపంచానికి రాష్ట్రానికి తెలియజేసిన వాటి మీరే కాబట్టి మీ అందరికి తెలుసు. ముఖ్యంగా ఇవాళ నేను మిమ్మల్ని పిలిచి మళ్ళా ప్రెస్ మీట్ పెట్టిన ఉద్దేశం ఏంటంటే ఆ చెక్కు ఏదైతే ఆమెకి గవర్నమెంట్ నుంచి వచ్చిందో చెక్కు, సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఉన్నటువంటి 5 లక్షల చెక్కు ఈ రోజు కూడా ఆ కుటుంబానికి అందజేయకుండా నేను ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు నన్ను గొడవ చేశారు కాబట్టి నేను ఎందుకు ఇవ్వాలి, వాళ్ళకి ఇవ్వను అని నిస్సిగ్గుగా అంబటి రాంబాబు గారనే మంత్రి గారు నిన్నో మొన్నో ఒక టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో స్పష్టంగా పాపం ఆయన దగ్గర ఉన్న మంచి లక్ష్యం ఏంటంటే ఆయన తప్పులను ఆయన ఏదో సందర్భంలో ఒప్పుకుంటాడు, దాని వరకు మాత్రం అంబటి రాంబాబు గారిని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు మొన్న మేము ఆమె మా ఆఫీస్ దగ్గరకు వచ్చినప్పుడు కానీ మా కార్యకర్తల దగ్గరకు వచ్చినప్పుడు కానీ మేము క్లియర్ గా చెప్పింది, మీకు ఏదైతే చెక్కు వచ్చిందో ఆ చెక్కును ఆ మహాతల్లికి ఇచ్చేసేయండి రా బాబు. కొడుకు చనిపోయి ఉన్నాడు, ఒక కూతురు ఉందంట, వాళ్ళు భర్త లేని పరిస్థితి ఉన్నారు కాబట్టి వాళ్ళ చెక్కు వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పేసి మేము మాట్లాడని చెప్తే మేము ఎక్కడా కూడా ఏదో అంబటి రాంబాబు గారి మీద అభియోగాలు చేయలేదే మేము. ఏదో ఇవాళ చెప్తున్నాడు, నిన్న ఆ ఇంటర్వ్యూ చెప్తున్నాడు ఏదో. మేమంట ఆమెకి డబ్బులు ఇస్తామని చెప్పేసేసి మేమిస్తామని చెప్పేసేసి తీసుకొచ్చి ఆమెతో అబద్దాలు ఆడిచ్చాము అని ఒక మంత్రి హోదాలో ఉన్నటువంటి పెద్ద మనిషి ఏ రకంగా అబద్దం ఆడతాడండి? ఏ రకంగా ఇస్తాం మేము డబ్బులు? రాంబాబు గారు మిమ్మల్ని అడుగుతున్నాం, మేమేమన్నా మీకులాగా లాటరీలు పెట్టామా ఈ నియోజకవర్గంలో? లేకపోతే మీకులాగా ఏమైనా బీరవాళ్ళ పాయంట అక్కడగా గ్రామాలు ఇష్టానుసారంగా రేత్రి పొగలు తోలేస్తున్నామా? మేమేమన్నా పక్కన ఉన్నటువంటి త్రిపురాపురం నగరకాల మండలంలో త్రిపురాపురంలో రోజు కొన్ని ట్రక్కులు కొన్ని లక్షల్లో ట్రక్కులు కొన్ని నా తెలిసి ఇప్పుడు 10 కోట్ల దాకా అక్కడ తవ్వేశారట బీరవాళ్ళపై. కానీ అక్కడ కానీ నా తెలిసి వాళ్ళు 20 కోట్ల వరకు మీరు గ్రామాలు అమ్ముకున్నారట. ఏ మేమేమన్నా జనసేన పార్టీ ఏమైనా చేశామా? ఏ రకంగా ఇస్తాం మేము?
మా దగ్గర ఎక్కడ ఉన్నాడు కొట్టేసిన డబ్బులు ఏం లేవు కదా మేము ఆమెకి ఇవ్వడానికి గవర్నమెంట్ నుంచి ఏదైతే శాంక్షన్ అయిందో ఆ శాంక్షన్ అయినటువంటి చెక్కులు ఆమెకి ఇమ్మంటే దానికి నువ్వు ఎంత యాగీ చేసి నువ్వు నువ్వు రోడ్లు పడ్డావు తప్పితే మమ్మల్ని ఏమంటావు ఆ మహాదాలు ఎప్పుడన్నా పవన్ కళ్యాణ్ కలిసిందా పవన్ కళ్యాణ్ దగ్గర మేము తీసుకెళ్ళి అదొక అపాండ వేస్తున్నాం మళ్ళా ఆమె ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కలవలేదే పవన్ కళ్యాణ్ గారు మేము పెట్టినటువంటి కౌలు రైతు భరోసా యాత్రలో మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత కదా ఇది వచ్చింది బయటికి ఈ వచ్చిన విషయాన్ని వాళ్ళకి అప్పుడు వచ్చినటువంటి ధైర్యంతో బయటకు వచ్చి మాట్లాడితే గంగమ్మ కుటుంబానికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి 5 లక్షలు చెక్కు మాట వచ్చిన మాట వాస్తవం దాంట్లో 2.5 లక్షలు అడిగిన మాట వాస్తవం సో ఈ ఇష్యూ అయిన తర్వాత ఆమె నేను ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్ నుంచి వచ్చిన డబ్బు నాకు మాట ఇచ్చింది కాబట్టి అడిగింది అడిగిన దాని మీద వాళ్ళు ఇవ్వలేదు ఇవ్వలేని తర్వాత జరిగిందంతా ప్రపంచానికి తెలుసు ఇప్పుడు మేము ఒకటే అడుగుతున్నాం అంబటరాంబాబు గారు మీరు ఏదో చెప్తున్నారు అంత కక్కుర్తి పడం నేను అంత కక్కుర్తి పడాల్సిన అవసరం లేదు అని దీర్ఘాంతిస్తున్నావు కదా ఇప్పుడు ఇది కక్కుర్తి కాక ఏమంటారు ఎవడు నీ సొమ్మ ఇదేమన్నా నువ్వు సంపాదించిన సొమ్మేనా సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అందరూ తెలుసు సీఎం రిలీఫ్ ఫండ్ అంటే కొంత రాష్ట్రంలో ఒక ఫండ్ ఉంటుంది సీఎం కింద అది ఇలాంటి అబాధ్యమైన కుటుంబాలకి ఇస్తారు అది అందరికి తెలిసిన విషయమే నువ్వు ఎస్ నువ్వు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వచ్చే ఎమ్మెల్యే కాబట్టి మంత్రి కూడా కాబట్టి నువ్వు వాళ్ళకి మంచి చేయాలని చేస్తావు మేము కూడా ఎపిసోడ్ చేస్తున్నాం కానీ ఇప్పుడు ఆ చెక్ ఏమైంది నువ్వు చెప్తున్నావు కదా శాంక్షన్ చేపించాను తీసుకొచ్చానమాట వాస్తవంగా నేను అడుగుతా నువ్వు ఒప్పుకున్నావు కదా ఇప్పుడు ఆ చెక్ ఎక్కడుంది మేము అదే కదా అడుగుతుంది ఆ చెక్ ఇవ్వమంటున్నాం చెక్కును దాచుకున్నావా నువ్వు వెనక్కి పంపించావా సించేసావా ఏం చేసావు నువ్వు అదేమంటే జనసేన వాళ్ళు ఆమెకు డబ్బులు ఇస్తానని చెప్పేసి నా మీద అబద్దాలు ఆడిచ్చారు దీంట్లో అబద్దమేమో దీంట్లో నువ్వే చెప్తున్నావు కదా చెక్కు వచ్చిన మాట వాస్తవం ఒక్కొక్క కుటుంబానికి రాలేదా ఆ కుటుంబానికి మేము 4 రోజుల క్రితం డబ్బులు ఇచ్చానంటున్నావు ఏం వాళ్ళకి ఇచ్చావు వాళ్ళు ఏ మాట అన్నందుకు మరి ఈ 5 లక్షల చెక్కు గురించి ఏం చెప్తావు ఏం అడుగుతున్నది కదా ఇప్పటికైనా నువ్వు గనక నిజంగా ఒక ప్రజాప్రతినిధివి అయితే నువ్వు చెప్పినట్టుగా కకుర్తి పన్నాడు అయితే మంత్రి హోదాలో ఉన్నవాడు అయితే తక్షణమే గంగమ్మ గారికి ఇచ్చినటువంటి చెక్కుని నువ్వు పిలిచి నీ ఆఫీసులో మీడియా సమక్షంలో ఇస్తే ఇప్పటికైనా నీ మీద కొంచెం ప్రజల్లో సానుభూతి వస్తుంది లేని పక్షంలో నేను ఈ గంగమ్మ కుటుంబాన్ని పట్టుకుని సత్తెనపల్లి నడిబొడ్డున ఆమరణ నిరాహార దీక్ష కూర్చోవాల్సి వస్తుంది ఎందుకంటే క్లియర్ గా కనిపిస్తుంది ఇది ప్రభుత్వ సొమ్ము ప్రభుత్వంలో ఉన్నటువంటి అబాధ్యులకు ఇచ్చే సొమ్ము నీ సొమ్ము కాదు లేదంటే నువ్వు చెప్పుకునే నీ నాయకుడు సొమ్ము కాదు ఇంకోటి సొమ్ము కాదు ఇది వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇవ్వడానికి ఒకసారి శాంక్షన్ అయిన తర్వాత ఆ శాంక్షన్ అయినటువంటి సొమ్ముని ఆపేవంటే నువ్వు ఎట్లా ప్రజాప్రతినిధి అయ్యా రాంబాబు గారు మేము అడుగుతున్నాం సరే మేమేదో వాళ్ళు అది ఇది అని నువ్వేదో మాట్లాడతావు నువ్వు మాట్లాడు మేము నాయకులం కాదు రాజకీయ నాయకులం కాదు నువ్వే రాజకీయ నాయకులు ప్రజాప్రతినిధి ఒప్పుకుంటాం కానీ ఈ 5 లక్షలు తీసుకెళ్లిన తర్వాత నువ్వు వాళ్ళకి ఇవ్వకుండా ఆపిన తర్వాత నిన్నేమన్నా నిన్ను మీరందరూ కూడా ఎందుకంటే తెలియాలి అంతా ప్రపంచానికి మీరే తెలియజేసే సారథులు కాబట్టి నిన్న ఆయన ఆ ఇంటర్వ్యూకి ఇచ్చిన దాంట్లో సార్ ఏనండి వివరించండి మీ తర్వాత నేను చెప్తాను తక్షణమే రేపు పొద్దున్న కనుక పిలిచి గంగమ్మ కుటుంబానికి 5 లక్షలు చెక్ ఇవ్వకపోతే మా కర్తవ్యం మేము ఖచ్చితంగా ఇక్కడ చేయాలి ఎందుకంటే మేము జనసేన పార్టీ అనేది ఈ ప్రజల పక్షాన్ని నిలబడతానని చెప్పి వచ్చిన పార్టీ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అని చెప్పి వచ్చిన పార్టీ ఖచ్చితంగా రాంబాబు గారు మళ్ళా హెచ్చరిస్తున్నాను నిన్ను ఇప్పటికే నువ్వు చాలా నీచంగా నియోజకవర్గంలో అందరి చేత
ఇలాంటి ఆడ రాంబాబు అని అనిపించుకుంటున్నావు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి గంగమ్మ గారికి వచ్చినటువంటి చెక్కు, ముఖ్యమంత్రి సహాయంతో వచ్చిన చెక్కు తక్షణమే ఇవ్వాలి. లేని పక్షంలో మళ్ళా మళ్ళా చెప్తున్నాను, ఏం చేయాలో జనసేన పార్టీ చేస్తుంది అని కూడా మరొకసారి చెప్తూ రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకోండి. ఆయన ఏదో చెప్పాను, పాప ఏదో చెప్పాడు, ఆ వాస్తవాన్ని తెలుసుకోండి. దాంట్లో ఇంకో బయటకు నేను మీడియా వాళ్ళకి ఇస్తాను, దాంట్లో క్లియర్ గా అంటాను. ఎంత గొడవ అయిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలి అనే మాట కూడా మాట్లాడాడు. మంత్రి హోదాలో ఉండి ఇంత గొడవ అయిన తర్వాత నేను ఎందుకు ఇవ్వాలంటే మళ్ళా చెప్తున్నాను అమ్మ పరిధి నీ సొమ్ము కాదు. ఒకసారి శాంక్షన్ అయింది, శాంక్షన్ అయిందని ఆపటం అంటే ఇంతకుముందు కూడా ఆమె ఛాలెంజ్ చేసింది, నా పిల్లల మీద ప్రమాణం చేస్తా, నీ పిల్లల మీద ప్రమాణం చేస్తా, ఇంక అంతకంటే కూడా ఘోరం లేదని చెప్పేసి రాంబాబు గారికి మళ్ళీ ఇంకోసారి తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రజలందరూ తెలుసుకోవాలని చెప్పి జనసేన పార్టీ కొట్టు. జయ జనసేన, జయ హింద్.